నారాయణపేటలోని పిహెచ్సి ఆసుపత్రిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ జ్యోతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది రిజిస్టర్, ఓపీ రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది ఎంతమంది వచ్చారు, రాలేదు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు గండ్రజ్యోతి. అంతేకాకుండా హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది మరియు ఏఎన్ఎంలకు కరోనా రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ ఎలా ఇస్తున్నారు పరిశీలించారు. మండల ప్రజా పరిషత్ సాయంపేటలో 14 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి మరియు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి పార్టీ తరఫున 2 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ చేశారు గండ్రజ్యోతి. మరి పెద్దగా కాకపోయినా ఎంతో కొంత తప్పకుండా ప్రతి పేషెంట్ కి మరి అందే విధంగా ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు బలోపేతం చేసి తీసుకెళ్తా ఉన్నారు. మరి దానికి నిజంగా చాలా సంతోషం. ఇవాళ మనం మండలంలో ఈ శాసనాన్ని ఇస్తా ఉన్నాం చెప్పాలంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల బడ్జెట్ తోని మరి మనం ఈ కార్యక్రమం చేస్తుంటా ఉన్నాం. మరి దాంతో పాటు ఇంకా పెద్ద జబ్బులు చేయించుకునే వాళ్ళకు ఎల్ఓసి ద్వారా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దాదాపుగా మన నియోజకవర్గం పరిధిలో దాదాపు ఒక 70-80 మందికి ఇప్పటికే ఇప్పించడం జరిగింది. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 1 లక్ష ఇట్లా పెద్ద ఎత్తున కూడా మరి మనం ఇప్పించడం జరుగుతూ ఉంది. దానికి మనం అందరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మనం కూడా గర్వపడాలి. ఎందుకంటే ఇవాళ పేదవాళ్ళు చేయించుకున్నటువంటి మరి వైద్యానికి మరి మనము స్థానికంగా ఉన్నటువంటి సర్పంచం అయితే ఎంపీటీసీలము జెడ్పీటీసీలము అందరం కూడా మన దగ్గరకు వచ్చి మరి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పియండి అని మన ద్వారా మనకు తీసుకొచ్చి అడుగు. ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.